కానీ ప్రతిపక్షమైనా దీని మీద పోరాడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? పోరాడాలండి, ఎందుకంటే కార్యకర్తలు, క్యాడర్లు, లీడర్లు అందరికీ జరుగుతున్న ఈ దాష్టికాయలకి ఎక్కడో దగ్గర ఒకరు నిలబడాలి కదా. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అందరూ ఈ ప్రాంతీయతత్వంతోనూ ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించే రాజకీయాలు ఉన్నప్పుడు రేపు పొద్దున వీళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే కష్టం వస్తుంది. వ్యక్తులకి ఇప్పుడు ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కడు నేను తెలుగుదేశం లేదా నేను వైఎస్ఆర్సీపీ నేను జనసేన అని బ్యాడ్జీలు వేసుకుని తిరిగి ప్రజల్లో దెబ్బలు తింటూ ఉండాలి కూర్చుని. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అవును, ఏదో ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదా ఓటర్ ఐడి కార్డులు చూపించుకుని ఐడెంటిటీ జస్టిఫై చేసుకుంటుంది దగ్గర. ఇవాళ పార్టీల పరంగా కూడా ఐడెంటిటీ కార్డులు ప్రూవ్ చేసుకోవాలా మనం? స్వేచ్ఛ లేదా ప్రతి ఒక్కడికి? అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ప్రతి దగ్గరికి పచ్చబిల్ల పట్టుకుని పోవాలా? అదే సార్ నేను అంటుంది, స్వేచ్ఛ లేదా వ్యక్తిగతంగా? భారతదేశమే లౌకిక దేశం. కులం, మతం, నమ్ముకుని నువ్వు ఏదైనా జీవించే స్వేచ్ఛ నీకు ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛకే ప్రాథమిక హక్కులకే భంగం కలుగుతుంటే అది ఎంతవరకు న్యాయం అన్నది ప్రశ్న. ఎక్కడ సార్ అంటే అసలు దీనికి పులిస్ట్ పడేటువంటి మార్గం ఏమైనా కనిపిస్తుంది సార్? దాని ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే దీని మీద చర్యలకి తీసుకుంటేనే కానీ పనులు అవ్వవు సార్. బికాజ్ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది. ఖచ్చితంగా ఆయన సంఘీభావంతోనూ సంయమనం పాటించమని ఒక పిలుపునివ్వాలి. గౌరవ పోలీస్ వ్యవస్థకి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా దీన్ని నిలువరించబడతాయి. అంతవరకు మాత్రం ఎవరి దారి వాళ్ళనే వెళ్తున్న ఈ వ్యవస్థని గాడిలో పెట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. అందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అందులో ఆయనకున్న అపార అనుభవానికి ఇలాంటి విషయాల్లో ఫుడ్ డౌన్ చేసి చెప్పే విధానం ఆయన దగ్గర ఒక డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. లెట్ హిమ్. కానీ చంద్రబాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు చోట్ల ఒకటే పదాన్ని చాలా గట్టిగా వాడారు సార్. 1995 నాటి పరిస్థితులు చూపిస్తాను, ఆనాటి పాలన చూపిస్తాను, ఆనాడు ఏ రకంగా పరుగులు పెట్టించాను, అటువంటి రకంగా మళ్ళీ పరుగులు పెట్టిస్తాను అంటే కామెంట్లు త్రీ టైమ్స్ దాదాపు చేసినట్టున్నారు. పరుగులు పెట్టించమంటే వ్యవస్థను పరుగులు పెట్టించమనండి, అదే ఆయన చెప్పిన ప్రామిస్. కానీ ప్రజలను కాదు కదా పరుగులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కాదు కదా పరిగెట్టించేది. ఆయన నిజంగా వ్యవస్థను గాడిలో పెట్టి పరిగెట్టించే సామర్థ్యం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చేయాలి. అది దట్ విల్ డూ ఇట్. అదే ప్రజాస్వామ్యం ఆయన చేయాలి. ఆయన చేతిలోనే ఉంది ఇది. ఆయన నిలువరించవలసిన బాధ్యత కూడా అయింది. ఇదేంటంటే రోజు ఒకసారి పేపర్లో చదువుకుని రోజు ఒకసారి వార్త వినే పరిస్థితి దైనమైన స్థితి. ఎందుకంటే ప్రజలను భయభ్రాంతులు చేస్తూ వలసలు మొదలయ్యాయి అనుకోండి సార్, ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ స్టేట్. మన రాష్ట్ర ప్రైడ్ని మనం కోల్పోతున్నాం. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ అని, అన్న ప్రధానని, ఇవాళ 10 మందికి నీడనిచ్చే ప్రాంతం అని, ఎంతో గౌరవప్రదమైన ప్రాంతం కింద అభివర్ణించబడింది దగ్గర ఇవాళ ఈ విధంగా దాన్ని ఆక్షేపణీయ అంశాలు చేయడం మాత్రం నాట్ యాక్సెప్ట్. గతంలో ఎలాంటి పరిస్థితులన్నీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో వినేవాళ్ళం. ఏ రాష్ట్రంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో తల్లాసుకునేటువంటి పరిస్థితి, ఎవరు వచ్చినా ఆదరిస్తారనేటువంటి ఒక గౌరవం. కానీ ఈరోజు వీళ్ళే పక్క రాష్ట్రాలకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదో చెప్తున్నాను సార్, ఐడెంటిటీ క్రైసిస్ ప్రతి ఒక్కరికి. గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద విడిపోయిన మన రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీల పరంగా విడిపోయే దౌర్భాగ్య స్థితికి నెలకొల్పుతుందంటే చాలా బాధాకరంగా ఉంది. చాలు, ఇప్పటికి జరిగిన అవమానం భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద చీల్చి చెండాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని వివస్త్రం చేసి నిలబెట్టే పరిస్థితిలోంచి ఇవాళ ఇంకా దయనీయంగా ప్రాంతీయ పార్టీల పరంగా కూడా విడిపోయే పరిస్థితి మాత్రం దయించితే అక్కడ. అలా ప్రాథమిక హక్కు ఓటును వినియోగించుకోవడం, వాడికి నచ్చిన పార్టీకి వాడు ఓటు వేసుకునే దగ్గర. ఇవాళ నాకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే పరిస్థితి, నా పార్టీని సంఘీభావం ప్రకటించే హక్కులు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంటే ప్రజలకి ఇది ఖచ్చితంగా ప్రశ్నించవలసిన విషయం. ఇలా దాడులు చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఇటువంటి పరిస్థితులు పురుగులుపుతున్నటువంటి వారు కావచ్చు. యాజ్ అ సీనియర్ అనలిస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చెప్తారు సార్? సలహాలు ఇచ్చేంత స్థాయిని అది లేదు, కానీ రెండు చేతులు పెట్టి అర్థించగలను. బాబు సంయమనం పాటించిన ప్రజలు ఒకరికొకరు మనుషులుగా, నిన్న గోపాల సినిమాలు చూశా, ఎక్కడ రాళ్ళు రప్పల్లో దేవుడు లేడు, మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని ఇచ్చిన సందేశాత్మకమైన సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా ఉండి కూడా ఇవాళ నిజంగా మనిషిని గౌరవించుకోలేకుండా మనుషుల్నే మనుషులు రాక్షసులుగా పరివర్తన చెంది ఈ విధమైన దాష్టికాయలకు పొరపడుతుంటే మాత్రం ఖచ్చితంగా నిలువరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇట్లోంచి ఏంటంటే సంయమనం పాటించడం, సంఘీభావాలు ప్రకటించుకోవడం, సమాజ హితం కోసం సమాజంలో పక్కవాడు కూడా సమాజంలో బతుకుతున్నాడు అంటే వాడికి మనవరంగా కూడా భరోసా ఇప్పించడం. ఇప్పుడు దానికి ఒక నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్న, ఒక పొరబట్టిన మైండ్ ఉన్న మనుషులు మన సమాజంలో మనతో ఉన్నప్పుడు వాడిని ఐడెంటిఫై చేసి సమాజ హితంగా లేదు అన్నది కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. ఒక సైకో మెంటాలిటీ, సాడిస్ట్ మెంటాలిటీ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాడి వల్ల వచ్చే ఉపద్రవాన్ని ముందే ఐడెంటిఫై చేసి పలానా ఇంట్లో పలానా దగ్గర ఉన్నాడు వాడిని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, వాడు చేసి పొరబట్టిన మెంటాలిటీ ఎలా ఉందో ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కూడా సమాజంకి ఉంటుంది. అందుకని ఆడ వాళ్ళ పలానా ఇంట్లో ఉంటాడు, ఆయన తాళా పెట్టి ఉంచారు, ఆడితో సంబంధం లేదు, భయం లేదు, ఇది కాదు కదా. అంతే కదా, చిన్న పిల్లలు అండి, అభంశుభం తెలియని పిల్లలు. ఎస్ సార్, నాడు పిల్లలైన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ రక్షణ వాళ్ళకి కనీస ప్రాథమిక బాధ్యత కూడా మనం తీసుకోలేకపోతే ఎట్లా సార్? ఎస్ సార్, ఎక్కడ ఏ సమాజంలో ఉంటున్నాం మనం?
కానీ ప్రతిదానికి స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనం వెనుక కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? అదే సార్, పవర్ అన్నది భుజం మీద ఉంటే, నెత్తి మీద ఉంటే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా మారుతుంది. ఇది ఎవరు అతీతులు కాదు దాంట్లో. ఖచ్చితంగా ఆయన ఏదో వ్రతంలో ఉన్నట్టుకున్నారు. వ్రతం తర్వాత ఏంటో పరిస్థితి చూద్దాం. చాతుర్మాస వ్రతం ఏదో చేస్తున్నారు కదా ఆయన, చూద్దాం. వరాహి వ్రతం అనుకుంటా, వరాహి వ్రతం. ఆ తర్వాత నేను మాట్లాడతారేమో, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్. ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పిన మాటలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. బికాస్ సమాజంలో ఆడపిల్లల పట్ల ఆయన ఖచ్చితంగా సంఘీభావంతోనూ ఒక సూరుద్భవ వాతావరణం నెలకొల్పుతానని చెప్పిన ప్రామిస్ దసస్ ఈ 30 రోజులు బట్టి జరుగుతున్న దాష్టికలు. నో, ముఖ్యంగా అపశమం తెలియని చిన్నపిల్లల మీద ఇదైతే ఒక పైశాచికత్వానికి నిదర్శనం. ఆ పైశాచికత్వమైన వ్యక్తులు మా సమాజంలో చాలా మైన్యూట్ పర్సంటేజ్ ఉంటారు. నిజంగా పోలీస్ వ్యవస్థలాడడానికి దానికి ఒక డిస్క్రిప్షన్ చేస్తే ఇలాంటివి నిరూపించడం చాలా ఈజీ.